నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా పిడుగురాల ఆర్ఎన్బి బంగ్లాలో శాసన సభ్యులు కాసు మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మౌలిక వసతులు సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులతో పాటు మెడికల్ కళాశాల మంజూరు చేసి అభివృద్ధి చేయడానికి మేము సీఎం జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నామని పేదల జీవితాల్లో చిచ్చు పెడుతున్న మద్యం మహమ్మారి ధరలు చూస్తే షాక్ కొట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి మద్యం ధరలను 100% పెంచి పేదల జీవితాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. గ్రామాల్లో స్వచ్ఛందంగా మా గ్రామంలో మద్యం అమ్మడానికి వీల్లేదని నాయకులు గ్రామ కమిటీ తీర్మానాలతో త్వరలోనే అన్ని గ్రామాల్లో పోలీసులతో కలిసి అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాజపల్లి గురజాల మున్సిపాలిటీలు కానీ మెడికల్ కాలేజ్ కానీ ప్రతి ఇంటికి మంచినీళ్ళు కానీ సాగునీటి ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా ఎలా శాంక్షన్ చేయించాం. కానీ అభివృద్ధి ఎంత ముఖ్యమో ప్రదేశంలో శాంతి భద్రతల ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ శాంతి కూడా ఆటోమేటిక్గా వస్తుంది. కనుక ఈరోజే మన పోలీస్ వారందరితో మీటింగ్ పెట్టాను. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కరోనా టైంలో మన వైద్య అధికారులతో పాటు నడి రోడ్లో నిలబడి మరి ఎంతోమంది పోలీస్ వారు ఈ రోజున మన ప్రాంతాన్ని కరోనా మహమ్మారి నుంచి వ్యాప్తి చెందకుండా సహాయపడినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న సమస్య వస్తుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ ప్రైజెస్ మంట పుట్టాలి ఎవడూ తాగకూడదు అని ఒక మంచి ఉద్దేశంతో ఏదైతే ఎలక్షన్ ముందని చెప్పారో అది చేయడంతో కానీ కొంతమంది యువకులు అన్ని పార్టీల వాళ్ళు చూస్తున్నాం ఈ రోజున చిన్న చిన్న స్మగ్లింగ్ చేసుకుంటూ 5 బాటిల్స్ 10 బాటిల్స్ తీసుకొచ్చి కొన్ని గ్రామాల్లో అమ్ముతున్నారని తెలిసింది. పైగా మంది బార్డర్ కాన్షియస్ అవ్వడంతో కొంత ఏముంది అంతా కలిసినా 10 మీటర్లు 50 మీటర్ల డిస్టెన్స్ అటు నుంచి ఇటు కృష్ణా నీళ్లు కృష్ణానది దాటితే లిక్కర్ 10 బాటిల్స్ 20 బాటిల్స్ తెచ్చి అమ్ముతున్నారు అని అలాగే కొంతమంది ఒకళ్ళిద్దరు గుట్కాలు చేస్తున్నారు అని అందుకే ఇప్పుడే పోలీసు వారికి చెప్పాను బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ఏర్పాటు చేసి మహిళా పోలీసులు పెట్టారు. ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు. త్వరలోనే మా సిఐలు కానీ ఎస్ఐలు కానీ ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టబోతున్నారు. ఆ మహిళా పోలీసు కోఆర్డినేటర్గా ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా జత చేసి ఒక గ్రూప్ లాగా చేసి పూర్తి బాధ్యత వాళ్ళ మీద పెట్టి ఎవరైనా సరే మళ్ళీ చెప్తున్నా ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే ఎంతటి వారైనా సరే లిక్కర్ అమ్మడానికి వీల్లేదు గుట్కాలు అమ్మడానికి వీల్లేదు గురజాల నియోజకవర్గంలో. దానికి అన్ని విధాలుగా పోలీస్ చర్యలు ఉంటాయి. ఎవరిని ఉపేక్షించాం. ఇప్పుడు పైగా ఇటువంటి చెత్త పనులు చేసిన వాళ్ళకి దాదాపు 7 ఏళ్ళు శిక్ష పడి కూడా తెరవడం జరుగుతుంది. అటువంటి వారి మీద ఊరు బహిష్కరణలకు కూడా గురయ్యే పరిస్థితి ఉంటుంది. పబ్లిక్ లో కూడా ఎడ్యుకేట్ చేయబోతున్నాం. మొన్నే మోర్జంపాడుతో మొదలు పెట్టాం. మోర్జంపాడులో పంచాయతీ వాళ్ళు రిజల్యూషన్ రాసి ఎవ్వరు మా ఊర్లో అమ్మడానికి వీల్లేదని ముందుకొచ్చిన మొట్టమొదటి ఊరు ఆ ఊర్లో ప్రజలందరికీ అన్ని పార్టీల వారికి అన్ని కులాల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. త్వరలోనే ప్రతి ఊర్లో ఈ సిస్టమ్ రావాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కలగన్నారో అటువంటి నియోజకవర్గంగా గురజాలని తీర్చిదిద్దడానికి మేమందరం ప్రయత్నం చేస్తాం. ప్రెస్ వారి సహాయం కూడా కోరుతున్నాను. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా ఎవరన్నా మీ దృష్టికి తెలిసినా లిక్కర్ అమ్ముతున్నట్టు కానీ గుట్కాలు అమ్ముతున్నట్టు కానీ కొట్లు కానీ బీడీ కొట్లు కానీ దయచేసి ఈరోజు వాట్సాప్లు ఉన్నాయి సంబంధిత ఎస్హెచ్ఓలు సిఐలు కానీ ఎస్ఐ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు వారికి ఒకవేళ చట్టపరంగా చర్యలు చేపట్టకపోతే నాకు చెప్పండి. తప్పకుండా శాంతి భద్రతను కాపాడే విషయంలో ఎటువంటి రాజీ ఉండదు. ఎందుకంటే ఈరోజు ఆకతాయి కుర్రోళ్ళు మొదలు పెడుతున్న 5 బాటిల్స్ 10 బాటిల్స్ ఆదిలోనే తుంచేయాలి. మనం తుంచేయగలిగితే రేపు గొడవలు ఉండవు. లేకపోతే వీళ్ళే రేపు లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించే వ్యక్తులుగా తయారవుతారు. చట్టపరంగా వేరే దారిలో పోయే వ్యక్తులుగా తయారవుతారు. మనం వాళ్ళకి దారి చూపెట్టాలి కానీ వాళ్ళని సత్మార్గంలో నడిపించడమే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. తప్పకుండా ప్రతి గ్రామంలో రానున్న వారం 10 రోజుల్లో పోలీసు వారు మీటింగ్ పెట్టి అక్కడున్న వాలంటీర్స్ని
మహిళా పోలీస్ ని ఒక గ్రూప్ చేసి మహిళా పోలీస్ ని కోఆర్డినేటర్ గా పెట్టి వాళ్ళ ఎవరైతే ఈ గ్రామాల్లో అమ్ముతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కఠినంగా ఉంటుందని తెలియజేస్తున్నాను। అంతే కాదు ఎవరైనా సరే వాలంటీర్ అయినా మహిళా పోలీస్ అయినా ప్రభుత్వ ఉద్యోగి ఈ రోజున వీళ్ళలో ఎవరైనా సరే వాళ్ళ జోలికి వెళ్ళినా వాళ్ళ దుర్భాషలాడినా చట్టపరంగా కఠినమైన సెక్షన్ల కింద కేసులు ఉంటాయి। గుర్తుపెట్టుకోండి ఏదో ఒకళ్ళిద్దరు సమాచారం ఇచ్చారని గనుక వాళ్ళ జోలికి వెళ్తే ఈ రోజు అన్ని వీడియోల్లో అందరికీ ఫోన్లు ఉన్నాయి। ఎక్కడన్నా చిక్కారంటే మట్టుకు కఠినంగా పనిష్మెంట్ ఉంటుంది। ఏది ఏమైనా ఎమ్మెల్యేగా నన్ను ఎందుకుంది చట్టాలు అసెంబ్లీలో చేయడానికి మా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ ప్రాంతానికి నిధులు కట్టాలి। లా అండ్ ఆర్డర్ అనేది ఎక్కువగా పోలీస్ వాళ్ళ సత్యం కానీ నేను వాళ్ళకి ఇస్తున్న ఫ్రీ హ్యాండ్ ద్వారా అందరం కూడా ఈ ప్రభుత్వం పైన అధికారులు ఎస్పీలు ఐజీలు అందరం కూడా కఠినంగా ఉండాలని ఒక మంచి నిర్ణయానికి వచ్చారు। గతంలో ఈ సంవత్సరం ఉన్నంత వరకు ఏదో ఈ కోవిడ్ వల్ల సరైన పోలీస్ ఫోర్స్ లేకపోవడంతో అక్కడక్కడ చిన్న చిన్న మరి ఘటనలు జరుగుండొచ్చు। ఏది ఏమైనా వచ్చే నెల రోజుల్లో మళ్ళీ ఒక మంచి గురజాలగా క్లీన్ గురజాలగా దీన్ని తీర్చిదిద్దడానికి మేము అందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం।